నాకు ఒక మాట అంటాం, వస్తాం మీ ఇంట్లో మీ భార్యను రేపు చేస్తాం, ఏమనుకుంటాడు ఒక్కొక్కడు, మీ పిల్లల్ని చంపేస్తాం, ఇది నాకు వచ్చిన బెదిరింపులు. ఇవన్నీ తట్టుకొని వచ్చాను, ఎప్పుడు చెప్పలేదు బయటకు, ఇప్పుడు చెప్తున్నాను మీకు. మన పబ్లిక్గా చూశారు, నిలబడగానే వాళ్ళకి అందరికి కోపాలు వచ్చేసినాయి. అంటే మీరు చంపేయచ్చేమో, మీరు చంపేస్తారే, మీరు బెదిరింపులు ఇచ్చేయచ్చా, మేమందరం పడాలా మేము, అంటే భారతదేశం మీ ఒక్క సొంతమా, మీ తాతగారు సొమ్మ భారతదేశం, మాది కాదా ఇది, మీ ఒక్కడికి హక్కు ఉందా ఇక్కడ? ఈ తెగింపు లేకపోతే మనం పిరికితనంతో చచ్చిపోతాం. చాలామంది పెద్దవాళ్ళకి, చాలామంది పెద్దలకి, చాలామంది పెద్దలకి ఏం చెప్పానండి, పాపం మీరు తట్టుకోగలవా క్రిమినల్స్, నేను మీ అంత పిరికొని కాదండి నేను అని చెప్పి. మీ అంత పిరికొని కాదు నేను, తట్టుకోగలవా అంటే మీరు తట్టుకోవడానికే కదా మేముంది, అంటే పుట్టగానే ఎవడు మర్డర్ హంతకుడు అయిపోడు, ఎవడు పుట్టగానే ఎవడు మహాత్ముడు అయిపోడు సాధన ద్వారా, అది మంచి కానీ చెడు కానీ. అలాగే ప్రజాస్వామ్యాన్ని కూడా మనం పరిరక్షించుకోవాలంటే సాధన చేయాలి. ఇక్కడ పాలిటిక్స్ అనగానే ఏమనుకుంటారు, 10 మంది మనుషులు వేసుకెళ్ళిపోయి నేను అది పెట్టుకోలేను, అందుకని డిసిప్లిన్ పెట్టాను మన వాళ్ళందరికీ. సైద్ధాంతిక బలం ఉండాలి, నువ్వు దేనికోసం పోరాటం చేస్తున్నావు? ఒక్క కులం వల్ల అధికారం రాదు, అది అందరూ గుర్తుపెట్టుకో, ఒక్క కులం వల్ల జరగదు. అందరికీ పిచ్చి పట్టేసుకుంది నిజానికి వాళ్ళు, నిజాన్ని నేను ఇంకో అది కూడా చెప్పాను, సిగ్గుబిడి చెప్తున్నా, కనీసం మీ కులానికన్నా మీరు చేసుకోండి రా బాబు, నిజంగా చాలా అద్భుతం జరుగుతుంది. అది కూడా చేసుకునే మీరు నిజంగా ఒక్క నాయకుడు తన కులానికి సంపూర్ణంగా చేసుకుంటే ఆ కులం అంతా బాగుపడినా మంచిదే కదా, అట్లీస్ట్ సమాజంలో ఒక సెక్షన్ బాగుపడిందని. ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయారు, 2-3 రేపులేగా జరుగుతా, పాపం దొంగతనం చేయడానికి వచ్చి రేపు చేశాడు, ఇవా మీరు మాట్లాడేది, ఇదే బాధ్యత మీకు, ఇది రెస్పాన్సిబుల్ లా మేకర్సా మీరు? పోలీసులకు ఒకటే చెప్పాను ఆ రోజున, ఉన్నతాధికారులకి, మీరు మనం కన్విన్స్ చేస్తారు సెక్షన్ అంటే మీరు సెక్షన్ 30 సార్, మీకు పరిమితమైన ఆంక్షలు, మీరు బయటికి రాకూడదు, తొంగి చూడకూడదు, చేతులు ఒప్పకూడదు, నవ్వకూడదు, పళ్ళు ఈకిలించకూడదు, కళ్ళు చికిలించకూడదు, అలా చెప్పా. ఇంకా విసిగిస్తామని నేను విన్నాను సార్, 2 చేతులు జోడించి చెప్పాను, అయ్యా నేను ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్, నేను రాజ్యాంగం మీద ఎంత గౌరవం, ప్రజల మీద ఎంత మమకారం, నా నేల మీద ఎంత ఇష్టం లేకపోతే నేను పార్టీ పెట్టను, నాకు చాలా బాధ్యత ఉంటుంది సమాజం మీద, మీరు నాకు సామాజిక బాధ్యత గురించి మీకు చెప్పే హక్కు మీకు లేదని చెప్పాను. మీరు చట్టాలని ఉల్లంఘిస్తా, మీరు నాకు చెప్తున్నారు, మీరు మాకు చెప్పకండి, మాకు తెలుసు, మా బాధ్యతని మాకు తెలుసు, మీరు ఐపీఎస్లు చదువుకొని మీరు చట్టాలని మీరు ఉల్లంఘిస్తా, మీరు మాకు చెప్తుంటే ఇంకేం చేశాను, మేము మీతో మాట్లాడేది ఏముందండి అన్న, యు ఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గవర్నమెంట్, మీరు ప్రభుత్వానికి ఒక అంగం మాత్రమే, యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్, పీపుల్ హూ లీడ్ ది గవర్నమెంట్. అసలు మీతో నాకు గొడవ లేదండి, వాళ్ళు కొట్టమంటే కొడతారు, వాళ్ళని చంపేయమంటే చంపేస్తారు, నన్ను చంపేస్తే చంపే నాకు పెద్ద ఇష్యూ ఏం కాదన్నా, మీరు అట్లా అలాగే సార్ నేను చెప్పాను, మీరు అంత అంత చేస్తున్నారండి, అంత అవుట్ రైట్ వైలేషన్ మీరు చేస్తుంది, నాకేం ఇబ్బంది లేదు, కానీ యు ఆర్ నాట్ లా మేకర్స్, మీరు చట్టాలను చేసే వ్యక్తులు కాదు, చట్టాలని పాటించేలా చేసే వ్యవస్థ మీద తప్ప మీరు చట్టాలను చేసేవాళ్ళు కాదు, నా గొడవ లా మేకర్స్ తోటి. మీరు మా జనవాణి కార్యక్రమాన్ని తీసుకెళ్తారా, తీసుకెళ్ళరా, మా నన్ను అరెస్ట్ చేస్తారా,